आंध्र प्रदेश आरव तरती सामान्य शास्त्र में पन्डव पाठ की संबंधी मुख्यांश चुदा पन्डव पाठ कदलीक चलन इंदो नूट मुफे नूट नलभ नाग पेजील वर की इदे फाइनल पार्ट सिक्स्थ क्लास साइंस कदली कील एन रकल विभजार अभी एवी नाग रकल विभजार अभी बंति गिन्नी कील मरतबंध कील जारड़ कील बंगरप कील कदली कील एन रकल विभजार अभी एवी अंटे नाग रकल विभजार अभी बंति गिन्नी कील मरतबंध कील जारड़ कील बंगरप कील ఒక ఎముక యొక్క గుండ్రటి చివర భాగం మరో ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఇది ఏ కీలు? బంతి గిన్నె కీలు. ఒక ఎముక యొక్క గుండ్రటి చివర భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఇది ఏ కీలు? బంతి గిన్నె కీలు. ఏ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది? బంతి గిన్నె కీలు. ఏ కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుందంటే బంతి గిన్నె కీలు. బంతి గిన్నె కీలు ఏ ఏ భాగాల్లో ఉంటుంది? భుజం, తుంటి భాగాలలో. బంతి గిన్నె కీలు ఏ ఏ భాగాల్లో ఉంటుందంటే భుజం మరియు తుంటి భాగాలలో. మాడిపోయిన బొలుబు, కొబ్బరి చిప్ప ఏ కీలు యొక్క కృత్యంలో చూడవచ్చు? బంతి గిన్నె కీలు. మాడిపోయిన బొలుబు, కొబ్బరి చిప్ప ఏ కీలు యొక్క కృత్యంలో చూడవచ్చు అంటే బంతి గిన్నె కీలు. ఎముకలను ఒకే దిశలో కదిలించడానికి సహాయపడే కీలు మడతబంది కీలు. ఎముకలను ఒకే దిశలో కదిలించడానికి సహాయపడే కీలు మడతబంది కీలు. మడతబంది కీలను ఎక్కడ చూడవచ్చు అంటే మోచేయి, మోకాలు. మడతబంది కీలను ఎక్కడ చూడవచ్చు అంటే మోచేయి, మోకాలు. చక్కగా నిలబడే మోకాళ్ళ వంగకుండా అరచేతిని నేలకు ఆనించేలా వ్యాయామాలు చేయడానికి ఉపయోగపడేది వెన్నెముక. చక్కగా నిలబడి మోకాళ్ళ వంచకుండా అరచేతిని నేలకు ఆనించేలా వ్యాయామాలు చేయడానికి ఉపయోగపడేది వెన్నెముక. వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య గల మృదువైన స్థితిస్థాపక లక్షణం గలది మృదులాస్థి. వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య గల మృదువైన స్థితిస్థాపక లక్షణం గలది మృదులాస్థి. వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి ఉపయోగపడేది మృదులాస్థి. వెన్నెముక అన్ని దిశల్లో కదలడానికి ఉపయోగపడేది మృదులాస్థి. ఎముకలు ఒకదాని మీద మరొకటి జారడానికి లేదా జారుతూ కదలడానికి ఉపయోగపడే కీలు జారడి కీలు. ఎముకలు ఒకదాని మీద మరొకటి జారడానికి లేదా జారుతూ కదలడానికి ఉపయోగపడే కీలు జారడి కీలు. జారడి కీలు ఏ ప్రదేశాల్లో ఉంటుందంటే వెన్నెముక, మణికట్టు, చీలమండ. జారడి కీలు ఏ ప్రదేశాల్లో ఉంటుందంటే వెన్నెముక, మణికట్టు, చీలమండ. పుర్రెను వెన్నెముకకు కలిపే కీలు బంగరపు కీలు. పుర్రెను వెన్నెముక కలిపే కీలు బంగరపు కీలు. మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్లు కదలవు, వీటిని ఏమంటారు? కదలని కీలు. మన శరీరంలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్లు కదలవు, వీటిని ఏమంటారంటే కదలని కీళ్లు. కదలని కీళ్లు లేదా ఎముకలన్నీ కలిసిపోయి ఎలా ఏర్పడతాయి? ఒకే ఎముకగా. కదలని కీళ్లు లేదా ఎముకలన్నీ కలిసిపోయి ఎలా ఏర్పడతాయి అంటే ఒకే ఎముకగా. పురులో ఉండే కీళ్లు కదలని కీళ్లు. పురులో ఉండే కీళ్ళు ఏంటంటే కదలని కీళ్లు. పైదవుడకు తలకు మధ్య ఉండే కీళ్లు కదలని కీళ్లు. పైదవుడకు తలకు మధ్య ఉండే కీళ్లు కదలని కీళ్లు. మన శరీరంలో ఉండే వేటి సహాయంతో అవయవాలను కదిలించగలుగుతున్నాం? కండరాలు, ఎముకలు, కీళ్ళు. మన శరీరంలో ఉండే వేటి సహాయంతో అవయవాలను కదిలించగలుగుతున్నామంటే కండరాలు, ఎముకలు, కీళ్ళు. చేప శరీరం ఏ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఎదడానికి వీలుగా ఉంటుంది? పడవ ఆకారంలో. చేప శరీరం ఏ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఎదడానికి వీలుగా ఉంటుందంటే పడవ ఆకారంలో. చేప అస్థిపంజరం వేటితో కప్పి ఉంటుంది? బలమైన కండరాలతో. చేప అస్థిపంజరం వేటితో కప్పి ఉంటుందంటే బలమైన కండరాలతో. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే ఏది దానికి వ్యతిరేక దిశలో కదిలించడం వల్ల ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది? తోక. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే ఏది దానికి వ్యతిరేక దిశలో కదిలించడం వలన ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది? తోక. పక్షి శరీరం శరీరంలో దేనికి వీలుగా మార్పు చెంది ఉంటుంది? గాలిలో ఎగరడానికి. పక్షి శరీరం దేనికి వీలుగా మార్పు చెంది ఉంటుందంటే గాలిలో ఎగరడానికి వీలుగా. పక్షి ఎముకలు ఎలాగ ఉంటాయి? తేలికగా, బోలుగా. పక్షి ఎముకలు ఎలాగ ఉంటాయంటే తేలికగా, బోలుగా. పక్షి వెనుక జత కాళ్ళ ఎముకలు దేనికి వీలుగా మార్పు చెంది ఉంటాయి? నడవడానికి, చీల్చడానికి వీలుగా. పక్షి వెనుక జత కాళ్ళ ఎముకలు దేనికి వీలుగా మార్పు చెంది ఉంటాయంటే నడవడానికి, చీల్చడానికి వీలుగా. పక్షి ముందు జత కాళ్ళు దేనితో నిండిన నీళ్ళతో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి గాలితో నిండిన. పక్షి ముందు జత కాళ్ళు దేనితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి గాలితో నిండిన. పక్షి గాలిలో ఎగరడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈకలు కూడా. పక్షి గాలిలో ఎగరడంలో ముఖ్య పాత్ర వహించే ఈకలు కూడా. పాములలో ఏమి ఉండవు? చలనాంగాలు లేదా కాళ్ళు. ఏమి ఉంటాయంటే పొడవైన వెన్నెముక, చేల, కండరాలు. పాములు ఏమి ఉన్నాయంటే చలనాంగాలు లేదా కాళ్ళు. ఏమి ఉంటాయంటే పొడవైన వెన్నెముక, చేల, కండరాలు. పాము చెలించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది.
ప్రతి వంపు భూమిపై ఏం కలిగించడం వల్ల శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఒత్తిడిని పాము చెల్లించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది. ప్రతి వంపు భూమిపై ఏమి కలిగించడం వల్ల శరీరాన్ని ముందుకు తోస్తుంది అంటే ఒత్తిడిని. నత్తలలో ఒక మందమైన నిర్మాణం నత్తగుల్ల లేదా కర్పరం నుంచి బయటికి వస్తుంది. దీనిని ఏమంటారు? పాదం. నత్తలలో ఒక మందమైన నిర్మాణం నత్తగుల్ల లేదా కర్పరం నుంచి బయటికి వస్తుంది. దీనిని ఏమంటారంటే పాదం. పాదం దేనితో నిర్మితమై ఉంటుంది? దృఢమైన కండరంతో. పాదం దేనితో నిర్మితమై ఉంటుందంటే దృఢమైన కండరంతో. ఏది అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చెలిస్తుంది? పాదం. ఏది అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చెలిస్తుంది? చెలిస్తుంది కాదండి, చెలిస్తుంది. పాదం. దీని పట్ల మన సానుభూతి బాధ్యత కలిగి ఉండాలి. జీవ వైవిధ్యం. దీని పట్ల మన సానుభూతి బాధ్యత కలిగి ఉండాలంటే జీవ వైవిధ్యం పట్ల. కండరాలు వేడి సహాయంతో ఎముకలకు అతుకబడి ఉంటాయి. నీరుగా కానీ లేక స్నాయుబంధనాలు లేదా టెండాన్లు. కండరాలు వేడి సహాయంతో ఎముకలకు అతుకబడి ఉంటాయంటే నీరుగా కానీ లేక స్నాయుబంధనాలు లేదా టెండాన్లతో. మన శరీరంలో స్ప్రింగ్ లాగా పనిచేసేది వెన్నెముక. మన శరీరంలో స్ప్రింగ్ లాగా పనిచేసేది వెన్నెముక. చేపలలో చలనానికి ఉపయోగపడేవి పడవ వంటి ఆకారం వాజాలు. పక్షులలో రెక్కలు కాళ్ళు. పాములలో పక్కటెముకలు. నత్తలలో కండరంతో నిర్మితమైన పాదం. చేపలలో చలనానికి ఉపయోగపడేవి పడవ వంటి ఆకారం వాజాలు. పక్షుల్లో అయితే రెక్కలు కాళ్ళు. పాములలో పక్కటెముకలు. నత్తలలో కండరంతో నిర్మితమైన పాదం. కీళ్ళ వ్యాధుల నిపుణులు ఆర్థోపెడిక్. కీళ్ళ వ్యాధుల నిపుణులు అంటే ఎవరు అంటే ఆర్థోపెడిక్. ఇంతటో 6th క్లాస్ సైన్స్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.